फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मेरु चूस्तुन्नारु केजीएन रियल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मीकु व्हाट्सएप लो इंतवरकु एवरु परिचयं चेयनि माइंड ब्लोइंग टॉप 3 हिडन फीचर्स नि परिचयं चेस्तानु फ्रेंड्स ओक्कसारी मीरु गनुक ई फीचर्स नि चूस्ते मात्रं निजंगा शॉक अवुतारु फ्रेंड्स 99% पीपल कि अयिते ई ट्रिक्स गुरिंचि इप्पटिवरकु एन्नो रोजुल नुंचि व्हाट्सएप यूज चेसिनप्पटिकी ई ट्रिक्स मात्रं अस्सलुकि तेलियदु अन्नमाट आ रेंज लो प्रति ट्रिक्स ओकदानिकि मिंचि इंकोकटि अयिते उंटायि काकपोते मीरु चेयाल्सिनदे लेदु जस्ट ई वीडियोनि मात्रं मीरु कंपल లైక్ అనే చెన్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇలాంటి మరెన్నో కంటెంట్ మీ ముందుకు అయితే తీసుకొస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फस्ट वन ट्रिक नार्मल मन स्टेटस लो मनमेंसम अच्छी मंच मन स्टेटस लाइक दिस स्टेटस अलांट मनमेंसम गूगल नीचे मन सर्च कदा मन को मंच मंच कोटेशन ये कोटेशन कावाले आ कोटेशन मन डायरेक्ट मन सर्चने कदा इप्डी डाउनलोड चाहिए अवसर लेकिन सिंपल ऐसे फोटो ने अपडेट चेयर सिंपल ऐ फोटो कापी कापी चुस्क तरह सिंपल व्हाट्सएप स्टेटस लो अपडेट चेयाला मीरु एमी लेदु इक्कड मी स्टेटस ऑप्शन क्लिक अनि चेदि इक्कड मीकु पेंसिल ऐकान कनिपिस्तुंटुंदि अन्नमाट दीनि क्लिक चेसिनट्लयिते इक्कड चूसुकोवच्चु ऑटोमेटिक गा मनकु इमेज अयिते उंदि कदा इमेज मनकु क्लिक चेसिन मरुक्षणमे चूसुकोवच्चु ऑटोमेटिक गा फ्राक्षन ऑफ सेकंड्स लो इदि मन यॊक्क व्हाट्सएप स्टेटस लो अपडेट अयिते कावडं जरिगिंदि अन्नमाट अदे विधंगा इदे काकुंडा लाइक दिस मीरु एवरकैना फोटो नि सेंड चेयालनुकोंडि इप्पुडु नुंचि मीरु डाउनलोड चेयाल्सिन अवसरं लेदु अन्नमाट जस्ट कापी अनि चेसुकोंडि कापी चेसुकुन्न तर्वात मीरु एवरकैते फोटो नि सेंड चेयालि अनुकुंटुन्नारो सिंपल गा ఈ విధంగా మీరు వాళ్ళకి సంబంధించిన చార్ట్స్ ని ఓపెన్ అనే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇమేజ్ రావడం జరిగింది కదా జస్ట్ మీరు ఏమీ చేయొద్దు ఈ విధంగా ఇమేజ్ మనం క్లిక్ అనే చేయని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎడిట్ వాళ్ళకి ఆ ఫోటో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ట్రిక్ ఎంత సూపర్ గా పని చేస్తుందంటే మీరు వినుంటారు లైక్ దిస్ ఫోటోని మనం డౌన్లోడ్ చేసిన తర్వాతనే ఎడిట్ వాళ్ళకి సెండ్ చేయొచ్చు అని కాకపోతే ఇప్పటి నుంచి జస్ట్ మనం కాపీ చేసి ఎడిట్ వాళ్ళకి మనకు కావాల్సిన స్టేటస్ పెట్టుకోవచ్చు ఎవరికి కావాలి అనుకునే వాళ్ళకు మనం ఇలా ఈ రేంజ్ లో ఫోటోస్ ని సెండ్ అనే చేయొచ్చు అన్నమాట ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అన్నమాట ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ అయితే మరింత సూపర్ గా ఉంటుంది అన్నమాట లైక్ దిస్ మనకి ఎవరైనా సరే ఇలాంటి మెసేజ్ పంపించాలనుకోండి అది మనకు నచ్చింది అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నమాట డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి రియాక్షన్ ఇవ్వొచ్చు అన్నమాట లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు నేను లైక్ సింబల్ అయితే ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకు రియాక్షన్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ నుంచి మీరు హార్ట్ ఇవ్వొచ్చు ఇక్కడ నుంచి మీరు నమస్కారం చేయొచ్చు ఇలా చాలా రకాల మీకు రియాక్షన్ ఎమోజీస్ అయితే ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి ఈ విధంగా మీకు సెకండ్ వన్ ట్రిక్ అయితే సూపర్ గా పని చేస్తుంది అన్నమాట ఇకపోతే ఈ సెకండ్ వన్ ట్రిక్ మీ యొక్క మొబైల్ లో అప్లై కాకపోతే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ యొక్క వాట్సాప్ ని ప్లే స్టోర్ కి వెళ్ళేసి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ అయితే మరింత సూపర్ గా ఉంటుంది అన్నమాట లైక్ దిస్ మన మొబైల్ లో మనం నంబర్ ని సేవ్ చేయకుండా ఎలాంటి అప్లికేషన్ ని యూజ్ చేయకుండా ఎదుటి వాళ్ళకి మనం మెసేజ్ ని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి లైక్ దిస్ దీని కోసం ఏమీ లేదు మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి సింపుల్ మీరు క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఈ విధంగా మీరు సర్చ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట లైక్ దిస్ WA తర్వాత ఇక్కడ డాట్ అయితే కంపల్సరీ ఉండాలి WA డాట్ మీ తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ని ఎంటర్ నే చేసుకోండి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ విధంగా WA డాట్ ME తర్వాత స్లాష్ ఇచ్చి ప్లస్ 91 తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ గా ఈ విధంగా సర్చ్ అనేది చేయండి సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఆ మొబైల్ నంబర్ కి చాట్ ఓపెన్ కావడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి మీరు నంబర్ సెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెండ్ అనేది చేయొచ్చు అన్నమాట లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు నంబర్ సేవ్ అయితే చేయాల్సిన అవసరం లేదు నేను అన్నోన్ నంబర్ అయితే ఎంటర్ చేయలేదు నా నంబర్ ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి నా డేట చాట్ లో అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ కావడం జరిగింది అన్నమాట ఈ విధంగా మీకు కావాల్సిన వాళ్ళకి మీరు డైరెక్ట్ నంబర్ సేవ్ చేయకుండానే వాళ్ళకి ఎలా వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డైరెక్ట్ ఈ విధంగా సెండ్ అనేది చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఈ టాప్ 3 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్